మనకి వరప్రసాద్ యాదవ్ గారు కూడా వచ్చేసారు లైవ్లోకి. సో వరప్రసాద్ యాదవ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు జనగలం. సో ఏంటి పరిస్థితి ఇక అమర్ రాజ్ సమస్త బ్యాటరీ మొత్తంగా ఏపీ నుంచి షిఫ్ట్ కాబోతుంది తెలంగాణ తమిళనాడుకు అని చెప్పేసి గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ తమిళనాడుకు వెళ్ళిపోతే సుమారుగా 15,000 కుటుంబాలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి. సో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? సో మెయిన్ దాంట్లో వెళ్ళిపోతుంది అన్న దాంట్లో రీజన్స్ ఏంటి మీ అభిప్రాయం? గుడ్ ఈవినింగ్ అండి, కోటేశ్వర గారు కూడా గుడ్ ఈవినింగ్, ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పట్ల, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక విధానం పట్ల సరైనటువంటి దృక్పథంతో వ్యవహరించడం లేదనేటువంటి వాదన రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఈ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఈ రాష్ట్రంలో వేలాది మంది యువతకి అండగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరిగిపోతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువత, నిరుద్యోగ యువత ముఖ్యంగా ఆందోళన చెందుతూ ఉన్నారండి. ఈరోజు అమర్ రాజా ఫ్యాక్టరీ విషయంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు ధోరణి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గత ప్రభుత్వాల హయాంలో సుమారు 3.5-4 దశాబ్దాల కాలంగా ఎక్కడ కూడా అమర్ రాజా ఫ్యాక్టరీ విషయంలో ఏదైనా, ఇందాక పెద్ద కోటేశ్వరరావు గారు చెప్పినట్లు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే ఆ అభ్యంతరాల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు లేదా ఉన్నటువంటి కాలుష్య నియంత్రణ కోసం ఆ ఫ్యాక్టరీ నుంచి తీసుకోవలసినటువంటి చర్యల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి వైఖరితో ఆ చర్యలు తీసుకోవాలి. ఆ ఫ్యాక్టరీ కొనసాగించడానికి తీసుకోవాల్సినటువంటి ప్రత్యామ్నాయ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఆ ఫ్యాక్టరీ గల్లా జయదేవ్ గారికి సంబంధించిన ఫ్యాక్టరీ. గల్లా జయదేవ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. వారిని వైసీపీ పార్టీలోకి చేరలేదనేటువంటి నెపంతో వారి మీద కక్ష సాధింపు ధోరణికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది అనేటువంటి వాదన ఈరోజు రాజకీయ వర్గాల్లో కాదు, ఈరోజు ప్రజల్లో కూడా ఆ భావన రోజు రోజు పెరుగుతా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పట్ల ఇటువంటి రాజకీయ ధోరణితో కాకుండా పరిశ్రమల పట్ల ఒక సానుకూలమైనటువంటి ధోరణి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తే ఇప్పటికైనా రాబోయేటువంటి పరిశ్రమలైనా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి పరిస్థితులు లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలా పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిశ్రమలు కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి, ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదే కోవలో ఈరోజు అమర్ రాజా ఫ్యాక్టరీ కూడా చెన్నై తరలిపోతే ఇక్కడ ఉన్నటువంటి వేలాది మందికి ఉపాధి గండి పడేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీని యొక్క ప్రభావం మిగతా పరిశ్రమల మీద ప్రభావం చూపుతుంది అనేటువంటి మాట కూడా వాస్తవం కార్తీక్ గారు. ఇటువంటి పరిణామాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదు. ఇప్పటికైనా పారిశ్రామిక విధానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదా వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తులు కాకపోవచ్చు, అంత మాత్రాన ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రాంతంలో ఎంతో వేలాది మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఫ్యాక్టరీల పట్ల ఒక నిరంకుశమైనటువంటి ధోరణితో, కక్ష సాధింపు ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తే అది ఈ రాష్ట్ర అభివృద్ధికి గొడ్డల పెట్టుగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అటువంటి విధాన నిర్ణయాలు మానుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో యువత ఉపాధి అవకాశాలు లేక ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే మరొక వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించేటువంటి కక్ష సాధింపు ధోరణుల వల్ల ఈరోజు పరిశ్రమలు మూతబడితే మరి నిరుద్యోగులందరూ ఇతర రాష్ట్రాలు తరలిపోవాలా లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత అందరూ కూడా మరి తుపాకులు పట్టుకుని రోడ్ల మీదకి వెళ్ళేటువంటి అడవుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెట్టకుండా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం కార్తీక్ గారు.
కరెక్ట్. అండ్ కోటేశ్వర గారు, యాక్చువల్లీ ఏపీలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందో, ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, ఏ విధంగా పరిపాలన సాగుతుందో మళ్ళీ మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో అంతా డైలీ కూడా మనం చూస్తున్నాం న్యూస్లో కూడా. సో ఎంత మేరకు వస్తుందో, ఒకవేళ ఈ అమర్ రాజా బ్యాక్టరీకి సంబంధించి ఒకవేళ రాజకీయ వేధింపులే కారణమైతే టీడీపీ తరపున ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏపీలో ఫ్యాక్టరీలు పెట్టకూడదు, పెట్టుబడులు పెట్టకూడదా? సో అలానే ఉన్నాయా ప్రస్తుత పరిస్థితులు ఏపీలో? ఇప్పుడు మొత్తంగా మనం సీనియర్ని చూడాలి. 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారనమాట వాస్తవం. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దేశం మొత్తం మీద చూసినప్పుడు ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కొత్త పెట్టుబడులు రావడం అనేటువంటిది గత కొద్ది సంవత్సరాలుగా తగ్గిపోతా ఉంది. ఆ కారణంగానే మన జీడిపి వృద్ధి రేటు కూడా 5-6 సంవత్సరాల క్రితం 8% ఉన్నటువంటిది, 7 సంవత్సరాల క్రితం 8% ఉన్నటువంటిది, కరోనాకి ముందు 4% పడిపోయినటువంటి అంశాన్ని మనం చూసాం. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం కొత్తగా పరిశ్రమలు రాకపోవడం, కొత్తగా పెట్టుబడులు రాకపోవడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి. అందున ఇవాళ ఉన్నటువంటి ప్రపంచీకరణ లేకపోతే నయా ఉదార విధానాలు ఈ నేపథ్యంలో చూసినప్పుడు పరిశ్రమలు కానివ్వండి, పెట్టుబడి కానివ్వండి ఎక్కడ కేంద్రీకృతం అవుతుందంటే, ఎక్కడైతే అప్పటికే లాజిస్టిక్స్ అంటే రవాణా సౌకర్యాలు లేకపోతే ఇతర పరిశ్రమలు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లోనే అక్కడికే పెట్టుబడులు తరలిపోతాయి. ఉదాహరణకు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేకపోతే పూనా కావచ్చు, ఇంకోటి ఇటువంటి పారిశ్రామిక ప్రాంతాలకే కొత్త పెట్టుబడులు ఎక్కువ ముందు అటే చూస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేటువంటి వాళ్ళు రాయితీల కోసం ప్రయత్నిస్తారు. అందువల్ల ఆ విధమైనటువంటి రాయితీలు ఇచ్చినప్పటికీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కానివ్వండి, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి, ఇంకా ఇతర ఏ ముఖ్యమంత్రి హయాంలో కానివ్వండి, హైదరాబాదు లేకపోతే విశాఖపట్నం మినహా మిగిలినటువంటి విజయవాడ, గుంటూరు ఇలాంటి తరహా పట్టణాలకి పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. అందువలన ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది ఒక తీవ్రమైనటువంటి ఒక మచ్చ, ఒక తీవ్రమైనటువంటి విమర్శ. ఆ విమర్శను పోగొట్టుకునేందుకు గత 2 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నించిందా అంటే, అటువంటి ప్రయత్నం కంటే తెలుగుదేశం నాయకత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధింపుకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అది ఎన్నికల కమిషన్ రూపంలో కోర్టు వివాదాలు కావచ్చు, లేకపోతే మరొక వివాదాస్పదమైనటువంటి జీవోలు జారీ చేయడం కావచ్చు, ఏమైనప్పటికీ శ్రద్ధ పారిశ్రామిక పరిశ్రమలను లేకపోతే వాణిజ్యాన్ని అభివృద్ధి చేసి ఉపాధి కల్పించాలి అనే దాని మీద కంటే ఈ మొగ్గు అనేటువంటిది వేధింపులు లేకపోతే కోర్టు వివాదాలకే తావిస్తోంది అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే జనంలో వచ్చింది. దాన్ని పోగొట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక మంచి అవకాశం. అమర రాజా వ్యాక్టరీ తప్పు చేస్తే, యాజమాన్యం తప్పు చేస్తే, లేకపోతే కాలుష్యం కలిగిస్తూ కార్మికులకి, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందులు లేకపోతే రోగాలు వంటివి కలిగిస్తే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు, ఎవరు దాన్ని సమర్థించరు. కానీ ఆకస్మికంగా ఇదేమి కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమ కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పరిశ్రమ. ఆకస్మికంగా ఇటువంటి వెంటనే క్లోజర్ నోటీస్ ఇవ్వడం అనేటువంటిది కొంచెం విపరీతమైనటువంటి చర్య, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇదిగో ఫలానా లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను మీరు ఈలో సవరించండి అని 1-2 సార్లు నోటీస్ ఇచ్చి, ఇంకొంచెం టైం ఇచ్చి, ఈ సమయంలోగా మీరు కనుక చేయకపోతే మీరు క్లోజ్ చేయండి. ఎందుకంటే పక్కనే తమిళనాడులో మనం చూసాం స్టెర్లైట్ కంపెనీని మూసివేయించినటువంటి ఉదంతం, ఇవన్నీ కూడా చూసాం. అందువల్ల కాలుష్యము ఇటువంటి విషయాల్లో కోర్టులు కానీ లేకపోతే మనబడు కానీ గతంతో పోలిస్తే గట్టిగా ఉంటున్నాయి, వాటి మీద చర్య తీసుకోవాల్సిందే. అందుకని అమర రాజా దానికి మినహాయింపు కాదు. కాకపోతే ఏంటంటే ఆ యాజమాన్యానికి చెందినటువంటి వ్యక్తి తెలుగుదేశం ఎంపీ ప్రముఖుడిగా ఉన్నాడు కనుక ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడం సహజం. ఆ ఆరోపణల నుంచి బయటపడాల్సింది, ఆ ఆరోపణలకు దీనికి సంబంధం లేదు అని చెప్పేసి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉన్నది అనేది నేను చెప్పవచ్చు.